हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। मैं मंची सेंट्रल गवर्नमेंट जॉब नोटिफिकेशन तेजुना फ्रेंड्स। एयरपोर्ट अथॉरिटी ऑफ इंडिया नीचे जूनियर असिस्टेंट पोस्ट जॉब्स भर्ती चेयर की नोटिफिकेशन अने विदा फ्रेंड्स। इंक लेट चेयक नोटिफिकेशन डीटेल्स अने चुदा फ्रेंड्स। इक चूस ए रिक्रूटमेंट 2020 अने फ्रेंड्स। इकोचे सर की फ्रेशर्स जूनियर असिस्टेंट पोस्ट भर्ती चेयर की जॉब नोटिफिकेशन अने विदा। इक मन चूस पोजिशन वेसर की जूनियर असिस्टेंट अला टोटल वेकेंसी 180 पोस्टल फ्रेंड्स। इक जूनियर असिस्टेंट सिविल को वेसर की 15 पोस्टल अला जूनियर असिस्टेंट इलेक्ट्रिकल को वेसर की 15 पोस्टल अला जूनियर असिस्टेंट इलेक्ट्रॉनिक्स को वेसर की 150 पोस्टल। इक जॉब लोकेशन अने अक्रॉस इंडिया मन की एक्वच्छ फ्रेंड्स। एक्सपीरियंस अनेम ले फ्रेशर्स एवरना जॉब नोटिफिकेशन की अप्लाई। इक सैलरी गुरी मन चूस స్టార్టింగ్ 40,000 రూపాయల నుంచి స్టార్ట్ అయ్యి 140,000 దాకా ఈ శాలరీ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనం ఎలిజిబిలిటీ క్రైటీరియా కనుక చూసినట్లయితే ఈ క్యాండిడేట్స్ ఇంజనీరింగ్ అనేది సివిల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ విభాగంలో ఈ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి ఫ్రెండ్స్. అలానే 60% ఆఫ్ మార్క్స్ అనేది రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి గెయిన్ చేసి ఉండాలి. అలానే వీళ్ళకి వచ్చేసరికి గేట్ ఎగ్జామ్ అనేది రాసి ఉండాలి ఫ్రెండ్స్. అలానే గేట్లో స్కోర్ అనేది చేసి ఉండాలి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సివిల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ సివిల్లో గేట్ ఎగ్జామినేషన్ అనేది రాసి ఉండాలి. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అయితే ఎలక్ట్రికల్లో గేట్ ఎగ్జామినేషన్ రాసి ఉండాలి. ఇక్కడ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్స్ ఎలక్ట్రికల్ విత్ స్పెషలైజేషన్స్ ఇన్ ఎలక్ట్రానిక్స్ అని ఉంది కదా, వీళ్ళైతే ఈసీఈలో గేట్ అనేది రాసి ఉండాలి ఫ్రెండ్స్. ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ కనుక చూసుకున్నట్లయితే 2019 గేట్ స్కోర్ ఆధారంగా వీళ్ళని షార్ట్ లిస్ట్ చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది చేసి వీళ్ళకి జాబ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు ఫ్రెండ్స్. ఇక్కడ అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి 300 రూపాయలు. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఫీమేల్ క్యాండిడేట్స్కి అయితే ఇటువంటి ఎగ్జామినేషన్ ఫీజు అనేది లేదు. అప్లికేషన్ ఫీజు అనేది మనం నెట్ బ్యాంకింగ్ ద్వారా ఆర్ఎల్స్ డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ ద్వారా ఇది పేమెంట్ అనేది చేయొచ్చు ఫ్రెండ్స్. ఈ జాబ్స్కి ఎలా అప్లై చేసుకోవాలో నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఫ్రెండ్స్. ఆ లింక్ ద్వారా డైరెక్ట్గా మీరు అఫీషియల్ పేజ్కి అనేది మీరు రీడైరెక్ట్ అవుతారు ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకున్నట్లయితే అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి 3 ఆగస్ట్ నుంచి 2 సెప్టెంబర్ 2020 వరకు ఈ జాబ్స్కి మీరు అప్లై అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఫ్రెండ్స్. ఎవరు మిస్ అవ్వకండి. ఎవరైతే బీటెక్లో సివిల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ కంప్లీట్ చేసి 2019లో గేట్ అనేది రాసి ఉంటారో వాళ్ళు ఈ జాబ్ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ ఫ్రెండ్స్. ఇవి వచ్చేసరికి చాలా చాలా మంచి జాబ్స్ ఫ్రెండ్స్, ఎవరు వీటిని మిస్ చేసుకోకండి. సో ఇది ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ సంబంధించి మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లేదా ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో మెసేజ్ చేయండి ఫ్రెండ్స్. నేను అక్కడ నుంచి మీకు ఈ జాబ్ నోటిఫికేషన్ డౌట్స్ అనేవి క్లియర్ చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలానే షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలానే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలానే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేనున్న వీడియో అప్లోడ్ చేస్తే మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో అందుతుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.